హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీలో మెంబర్స్లో ఎవరికైనా నీ ఏసీఎల్ టేర్ అయ్యి లేదా నీ లిగమెంట్ ఇంజురీస్ అయ్యి ఆరోగ్యశ్రీలో ఎక్కడ సర్జరీ చేస్తారు అని ఎదుగుతున్నట్టయితే కింద ఉన్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మీ రిపోర్ట్స్ని. 9573517107 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఆరోగ్యశ్రీ ద్వారా ఏసీఎల్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్. చాలామంది మీలో నాన్ వెజ్ తింటారు. సో అందులో ఓన్లీ బోన్సే ఉంటాయా? కాదు కదా, బోన్స్ చుట్టూ మాంసం కూడా ఉంటుంది కదా. సో జస్ట్ మీకు అర్థం కావడానికి దీంట్లో చూపిస్తాను. ఇది మన మోకాలు యొక్క డెమో మోడల్. సో పైన ఒక బోను, ఇక్కడ ఒక బోను, ఇదొక బోను, ఇదొక బోన్, నాలుగు బోన్స్ ఉన్నాయి. సో ఇది ఫీమర్ పైన బోన్ని, కింద దాన్ని టిబియా అంటారు, ఇటు పక్కన దాన్ని ఫిబులా అంటారు. ఈ చిన్న బోన్ ఉంది కదా ఇక్కడ మోకాలు చెప్ప దగ్గర, ఇది పటెల్లా అంటారు. సో ఈ నాలుగు బోన్సే ఉండవు ఫ్రెండ్స్ మన మోకాల్ జాయింట్ అంటే. దీని చుట్టూరా ఇది చూడండి, ఇది ఒక టెండాన్, పటెల్లార్ టెండాన్, ఇది ఒక టెండాన్, క్వాడ్రిసెప్స్ టెండాన్, ఇవి లిగమెంట్లు అనమాట. ఈ లోపల వైపు ఉన్నది మీడియల్ కొల్లాటరల్ లిగమెంట్ ఎంసీఎల్, ఈ లాటరల్ వైపు ఉన్నది ఎల్సీఎల్ లాటరల్ కొల్లాటరల్ లిగమెంట్, వెనకాల ఉన్నది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇది ఉన్నది యాంట్రో క్రూషియేట్ లిగమెంట్. ఓకేనా? ఇట్లా లిగమెంట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చాలామందికి ఎందుకు డౌట్ ఏమొస్తుందంటే, సార్ నేను బైక్ మీద నుంచి పడ్డా, లేకపోతే క్రికెట్ ఆడుతూ మోకాలు ట్విస్ట్ అయింది, నేను ఎక్స్రే తీసుకున్నా, ఐ మీన్ ట్విస్ట్ అయింది, మోకాలు వాచింది, నడవలేకపోయాను, ఓకేనా, ఎక్స్రే తీసుకున్నా, ఎక్స్రేలో ప్రాబ్లం ఏం లేదు, ఎక్స్రే మంచిగా ఉంది, బొక్కలకి ఏం కాలేదు, ఫ్రాక్చర్ ఏం లేదు, అయినా నాకు ఎందుకు నొప్పి అవుతుంది సార్ అంటారు. సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, మోకాలంటే ఓన్లీ బొక్కలే ఉండవు, లిగమెంట్లు, టెండాన్స్, క్యాప్సూలు, కార్టిలేజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకు కనపడాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. అర్థమైందా? ఎక్స్రేలో కనపడదు ఇది, మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. సో ఎందుకు చేయాలి ఇవన్నీ చూడడానికి? ఈ లిగమెంట్లు, ఈ కార్టిలేజు, లేకపోతే ఈ క్యాప్సూలు, ఈ టెండాన్స్ ఇవన్నీ అంటే ఇమ్మీడియట్గా అవసరం లేదు, కానీ ఎప్పుడైతే అవసరమో ఆ పేషెంట్కి చేయడం అవసరం. ఎందుకు? ఇవన్నీ మనకి ఎక్స్రేలో కనపడవు కాబట్టి. సో ఈ లిగమెంట్ల ఫంక్షన్ ఏంటంటే, ఈ బోన్ ముందుకు వెనక్కి వెళ్ళకుండా, ఇటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళకుండా ఈ లిగమెంట్స్ అనేవి కాపాడుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ లిగమెంట్ ఇంజురీస్ ఇప్పుడు ఎందుకు కామన్ అయిపోయిందంటే, చాలామంది స్పోర్ట్స్ ఆడుతున్నారు అందుకని అవేర్నెస్ పెరిగింది, దానివల్ల ఈ లిగమెంట్ ఇంజురీస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినాయి. మెనిస్కస్ టేర్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మెనిస్కస్ అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, అది మెనిస్కస్ అనమాట. ఇది కొంతమందిలో ఈ క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు చినిగిపోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు మిగతా లిగమెంట్లతో పాటు ఈ లిగమెంట్ చినిగిపోవచ్చు, లేకపోతే కొంతమందికి వయసు పెరిగే కొద్దీ చినిగిపోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? సో అంటే ఇది దీని ఫంక్షన్ ఏంటంటే, ఇదొక బుష్ లాగా పనిచేస్తుంది, ఇదొక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో చినిగిపోయినప్పుడు మనకి ఇది ఎక్స్రేలో కనపడదు ఫ్రెండ్స్, ఎంఆర్ఐలో కనపడుతుంది. సో ఆ పేషెంట్ వయసు ఎంత, పేషెంట్ ఎట్లాంటి పనులు చేస్తుంటారు, ఆయన స్పోర్ట్స్ పర్సనా లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైలా, తర్వాత ఏ జోన్లో మెనిస్కస్ చినిగింది, అంటే దీంట్లో జోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ జోన్ ప్రకారం కూడా మనకి అది హీల్ అవుతుందా లేకపోతే సర్జరీ చేయాలన్నా వద్దా అనేది తెలుస్తుంది. ఇంకోటి అది ఎన్ని రోజులైంది చినిగి, ఈ మధ్య చినిగిందా, వారం నెల అయిందా, లేకపోతే మూడు నాలుగేళ్ళు అయిందా, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి దానికి సర్జరీ చేయాలా లేకపోతే చేయకుండా మామూలుగా మందులతో తగ్గించాలా అనేది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ సర్జరీలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటి, దాన్ని మెనిస్క రిపేర్ చేయడమా, మెనిస్కస్ అంతవరకు తీసేయడమా, మీ పార్షియల్ మెనిసెక్టమీ అంటారు, ఇంకోటి మెనిస్కల్ రిపేర్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే, ఇది వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. ఓకేనా? సో ఆ పేషెంట్ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఈ మెనిస్కస్ ఇందాక నేను చెప్పిన అది ఏ జోన్లో ఉంది, ఎన్ని రోజులైంది, ఇవన్నీ చూసి మనం ఆ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.